అమ్మ కంటే కబ్బనైన నా ఊరు కంబదూరు. నా ఎదిగి ఎదగని వయస్సులో వర్షం వస్తే చాలు మారెమ్మ కుంటలో మునగడం, నక్కల మరలో దొరడం. ఎండాకాలంలోనైతే ఏకంగా మఠం మండలంలోనే మన మకాం. నా ఊరి చెరువంటే అది మర పారణమంటే నాకు మహా ఇష్టం. అది తీరుబడిగా చెరువు నిండుతూ ఉంటే నాకు తీయని అనుభూతే. చెరువు మధ్యలో జొన్నల బండ ఎంత మునిగిందనే జిగిబిగి జిజ్ఞాస. నీటి అలల సవ్వళ్ళు సన్నాయిలా వింటూ అండేపల్లి మరో వరకు అలవోకగా వెళ్ళి వీలైతే రామప్పకొండ రమణీయతల్ని చూసి మురిసిపోవడం మరవలేను. ఇక కార్తీక మాసం వచ్చిందంటే చాలు మల్లేశ్వరంలో ప్రతి రాత్రి పప్పు బెల్లాల ప్రసాదాల పండగే. అందుకే అమ్మ కంటే కమ్మనైనది నా ఊరు కంబదూరు. ఇక కార్తీక మాసం వచ్చిందంటే చాలు మల్లేశ్వరాలయంలో ప్రతి రాత్రి పప్పు బెల్లాల ప్రసాదాల పండగ. అందుకే అమ్మ కంటే కమ్మనైనది నా ఊరు కంబదూరు. తేరు పరుషులో కీలగుర్రాల సయ్యాటలు నందికోలు కునతలు కాక గురవయ్య గారికి పాలు పోయడం నాకు భలే సరదా. అన్ని ఊళ్లలో ఉగాది వచ్చేది ఒక్కరోజే అయితే మా ఊళ్ళో మాత్రం ముచ్చటగా మూడు రోజులు ఎంచాక్క జాతరే జాతర సరదాల సంబరాలే. తొలినాడు టీ రామయ్య గారి ముంగిట్లో వేసే కోలన్న కట్టెల కరక సవళ్లకు నా ఒళ్ళంత వణుకుళ్ళే. నడం పండుగ నాడు మల్లేశుడి గుడి ప్రాంగణమంతా పండుగ సందలే. కడ పండుగన చెరువు మరో చింతన్న అక్కమ్మ గారి ఆలంబనల ఆటవిడుపులన్నీ గమనీయమైన కన్నుల పండుగే. మా ఊరి ఉట్లపరసలో దాసరి వారి విన్యాసాలు, జట్లు జట్లుగా బురదలో పట్టే బాసింపట్లు, దొబ్బలాటలు నన్నెప్పటికీ అబ్బరపరిచేవే. అందుకే అమ్మకంటే కమ్మనేది నా ఊరు కంబదూరు. ఇక శివరాత్రి వచ్చిందంటే వరుసగా ఏడు రోజుల రవడిలో శివపంచాక్షరి మంత్రంతో ఎంతటి చలే నా పటాపంచలే. బయలు నాటకాల్లో సూర్యనప్ప అర్చిందులు, బోడినారాయణప్ప పసికీలు, మరలు గొలుపు మల్లన్న డోలు వాయింపులు, మేకల వెంకప్ప గారి ఆదినారాయణప్పల మేళాల తాళవింపుల ముచ్చట్లు నా మస్తిష్కంలో ఇప్పటికీ నిక్షిప్తమై ఉన్నాయి. సెలవుల్లో జోగానొంక జంబినేరేళ్ళు పళ్ళు, నీళ్ళ తోట నీలం మామిడి పళ్ళపైనే మా కళ్ళన్ని, మంగళవారపు మారెమ్మ ఊరేగింపుల ముచ్చటకు తోడు భక్తిగీతాల బ్రహ్మయ్య భజనల్లో మల్లేశప్ప మిత్రబృందం ఆరంభించే భక్తగీతాలు నేను ఎలా మరవగలను. ఇక ఊరికే సంబంధించిన వ్యవహారాల్లో భోళాశంకరుడైన భోగం కిష్టప్ప భేషజంతో అటు అయ్యవారు హనుమంతప్ప సన్నిధిలో గాని, ఇటు జౌళి మహబూబ్ హుస్సేన్ గారి ముంగిట్లో గాని, ఆ ఉభయ గారి కొలువు తీరిన సన్నివేశాలన్నీ నన్ను ఉత్తేజితుండే చేశాయి. మరలుగొల్పు మల్లన్న డోలు వాయింపులు, మేకల వెంకప్ప గారి ఆదినారాయణప్పల పాలాల మేళవింపు ముచ్చట్లు నా మస్తిష్కంలో ఇప్పటికీ నిక్షిప్తమై ఉన్నాయి. పుట్టన్న గారి వీధి సదా పంటల కొతలు, పాడి పంటల ఎడతెరిపి లేని ముచ్చట్లతో నాగప్ప గారి నేర్పైన తీర్పులు, సనభీమయ్య గారి సొగసైన పలకరింపులు, వారదప్ప గారి వీరావేశపు వారసత్వపు సన్నిధాన సౌరభాలతో బాగేపల్లి వారి బాగోగులు, గాజుల వారి గిలిగింతలు, మాసేపల్లి వారి ముచ్చట్లన్నీ నాకు నజరానాలైనాయి. నేనెన్నో నేర్చుకున్న అదు అరుదైన రైతు ప్రపంచం. నా ఎలిమెంటరీ చదువుల్లో మాచిపల్లి బాచన్న గారి బెత్తం బెదిరింపులు, బిఎన్ నరసప్ప గారి పలుకుల విరుపులు, చురకైన చెక్కల గింతలేసుమా, అయ్యవారు హనుమంతప్ప గారి అంతులేని ఆప్యాయత, మధురమైన మాటల మిఠాయిలే పంచిన మాధవరావు గారు, మే ముసలివాళ్లమైనా అక్కినేనిలా నిత్య నూతన వారి వదనమే ఈనాటికి ప్రత్యక్ష సాక్ష్యం. నేను ఆరుదిద్దిన పాఠశాలలోనే అష్టావధాన పృచ్ఛకుడిగా ప్రశంసలు అందుకోవడం ఒక కవిగా అనిర్వచనీయమైన కమ్మని అనుభూతినిచ్చింది. నా హైస్కూల్ చదువులో హైక్లాసు దొరతనంతో మాలో క్రమశిక్షణ కోసం చూపులతోనే శిక్షించే సైన్స్ మాస్టర్ దేవినేని ఓబన్న గారైతే, విల్లంబుల్లా పల్లా రంగయ్య గారి పలుకుల అస్త్రాలే మాకు సాంఘిక శాస్త్రాలు నేర్పాయి. జీసీ కొండయ్య గారి కడప అరుపులు కావవి మా ఉన్నతి కోసం కసితో నిండిన కారుణ్య చూపులు, కేవై రామప్ప గారి తెలుగు అరుపుల్లో వచ్చిరాని ఆంగ్ల పద సమ్మేళనాలు మమ్మెంతో ఆహ్లాదపరిచాయి. మా ఊరి వారై మా ఊరి ఆశలోనే మాపై అనురాగాలు కురిపించిన నీలి రామప్ప గారి పాఠాల ముచ్చట్లు, తీయని పలుకుల గాజులపల్లి కృష్ణారావు గారి పాఠాలు పాట కచేరీలైన పారవశ్యం 50 ఏళ్లైనా ఎలా మర్చిపోగలం. వెంకటరమణ గారి మేథమెటిక్స్ మెళుకవలు, మేడాపురం రామకృష్ణ గారి ముచ్చటైన మాట తీరు మాకట్టుకోగా, డ్రిల్ మాస్టర్ ఓబలేశు గారి విన్యాసాల ఉరుకల పరుగులు, జయరాములు గారి రాకతో అవి గ్రిక్షీల్డులు జయించడానికి వీలయ్యాయి. తరచూ ముసిముసి నవ్వులతో పాఠాలు తోడు నటనల్లో మెలకలు నేర్పి మాలో కళాత్మకత పెంచి
కళాకారులు చేసిన బుల్లెబ్బయ్యగా బి కృష్ణమూర్తి కంబదూర్ హై స్కూల్ కీర్తి కిరీటాలకు అయినారు ఒక కలికితురాయి. ఇంతటి మా ఊరి మహోపాధ్యాయుల చింతన నాకబ్బిన సంస్కారమే నన్ను రాష్ట్ర స్థాయిలో ఈనాడు నిలబెట్టింది. నా జిల్లా రచయితల సంఘ నాయకత్వ బాధ్యతలనిచ్చి పత్రికా సంపాదకుడిని చేసిన నా ఊరిని నా పాఠశాలని నేను ఎలా మరవగలను? మా ఊరి జంబి సవారీలో జోరుగా సాగే ఎడ్ల పరుగుల ఉరుకల్ని, రంజాన్ నెలలో రంజు రంజుగా భక్తి ప్రపత్తులతో కూడిన రమణీయతల్ని, క్రిస్మస్ ఈవ్ గీతాల గుబాళింపుల్ని ఆనందంగా ఆస్వాదించే జాతీయతాభావం నాకు నేర్పింది కంబదూరు. పసందైన పీరల పండగ పులివేషాలు, ముచ్చట గొలిపే చెక్క భజనలు నాకిప్పటికీ పులకరింపజేసే పలకరింపులే అవి. కంబదూరు కోటలో దాగిన దివ్యమైన దిగుడు బావి, రాముని గుడి ముందున్న బొడ్రాయికి 101 కడవల నీళ్లు గుమ్మరించేందుకు కులాలన్నీ ఏకమైన కలుపుగోరతనంతో ఊరి బావి మెట్లు దిగి నీళ్లు తోడి ఆ దివ్యమైన అనుభూతిని నేను ఎలా మరవగలను? సమన్వయం ఓ దివ్యమైన అనుభవం, అది మా ఊరి గొప్పతనం. అందుకే అమ్మకన్నా కమ్మనైన నా ఊరు కంబదూరు ఘనత కీర్తించడానికి కమ్మని కంఠం నాకు లేకపోయినా కంబదూరిగా ఇంటి పేరుతో నేటికి తెగ సంబరపడిపోతున్నా.